breaking news chustunnam kamam jilla sattupalli tdp mla sandra venkata veeraiah TRS party lo cherunnaru ennikallo gelchi mla lato toli roju sasana sabalo sandra pramana swikaraniki hazir kaledu ninna ratri pragati bhavan nundi pilupu raavadanto huta hutina mla sandra venkata veeraiah hyderabad ku bayalderaru vala cm kcr samakshamlo sandra TRS party teertham puchukonunnaru Breaking news chustunnam Kamam jilla Sattupalli TDP MLA Sandra Venkata Veeraiah TRS party lo cherunnaru ennikallo gelchi MLA lato toli roju sasana sabalo Sandra pramana swikaraniki hazir kaledu ninna ratri pragati bhavan nundi pilupu raavadanto huta hutina MLA Sandra Venkata Veeraiah Hyderabad ku bayalderaru vala CM KCR samakshamlo Sandra TRS party teertham puchukonunnaru విదేశీయ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ నడి తెలుసుకుందాం కిరణ్ చెప్పండి ఇక సండ్ర టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇవి ఎంతవరకు వాస్తవం సో దీనికి సంబంధించి సండ్ర ఏమంటున్నారు ఆపరేషన్ ఆకాశ్ మళ్ళా మొదలుపెట్టింది దాదాపు ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మహాకూటమి పట్టు నిలుపుకోగా టిఆర్ఎస్ కేవలం ఒకే ఒక్క సీటుతో ఉండడంతో మిగతా పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు దాదాపు టిఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నాయకులు కూడా రంగంలో దిగి ప్రయత్నించారు అయితే వాళ్ళ ప్రయత్నాలన్నీ సఫలమయ్యాయని చెప్పవచ్చు ముఖ్యంగా సత్తుపల్లికి సంబంధించినటువంటి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన టీడీపీ పార్టీకి చెందినటువంటి సండ్ర వెంకట వీరయ్య ఈ రోజు కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి దాంతోపాటు ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళ్లడంతో కూడా ఇప్పటికే కన్ఫామ్ అయిపోయింది ఖమ్మం జిల్లా సత్తుపల్లి చెందినటువంటి టీడీపీ సండ్ర వెంకట వీరయ్య గులాబీ గుట్టుకు చేరుతున్నారంటూ ఆయన అనుచరులు కూడా తెలుపుతున్నారు నిన్న శాసనసభలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కూడా వెళ్ళండి సండ్ర నిన్న రాత్రి అధిష్టానం నుంచి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం నుంచి పిలుపు రావడంతో నిన్న రాత్రి బయలుదేరి హుటాహుటీని వెళ్ళడం జరిగింది అయితే ఆయనకి పార్టీలో చేరుతున్నానికి ఏమైనా పదవులు ఇస్తారా లేదా అన్నది మాత్రం ఇంకా చర్చలు అయితే సాగుతున్నాయి దానికి సంబంధించి ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వను అన్నట్లు కూడా ఆయనకి ఖచ్చితమైన హామీ ఇస్తే జాయిన్ అవుతా అంటూ కేసీఆర్ తోటి మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది అయితే హైదరాబాద్ వెళ్ళిన వెంకటేరా కేసీఆర్ ను కలిసి మాట్లాడటం జరిగింది ఈ రోజు మధ్యాహ్నం కాంగ్రెస్ నాయకులు వేరే ఎమ్మెల్యేలు కొంతమంది నాయకులు జాయిన్ అవుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి నేపథ్యంలో వారితో పాటు వెంకటేరయ్య కూడా ఈ రోజు ప్రగతి భవన్ లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నట్టు కూడా ఇప్పటికే కన్ఫర్మ్ అయింది అయితే ఎన్టీఆర్ వర్ధంతికి కూడా ఈ రోజు వెంకటేరయ్య లేకపోవడం దానికి సంబంధించిన పార్టీ శ్రేణి సత్తుపల్లికి సంబంధించిన పార్టీలే నాయకులే వాళ్ళు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది అయితే వెంకటేరయ్య ఈ ప్రోగ్రామ్ కి లేకపోవడం అలాగే నిన్న ప్రమాణ స్వీకారం లేకపోవడంతో ఇప్పటికే కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది టీఆర్ఎస్ జిల్లాలో పట్టు నిలుపుకునేందుకు ముఖ్యంగా టీడీపీలో గెలిచినటువంటి అసూరాపేట ఎమ్మెల్యే మెత్త నాగేశ్వరం కావచ్చు ఇటు సండ్ర వెంకటేశ్వరం కావచ్చు మొదటిసారి ఆపరేషన్ ఆకస్మిక్ లాగేందుకు ప్రయత్నించిన అయితే అసూరాపేట చెందిన మెత్త నాగేశ్వరం నేను రాను ఇప్పట్లో అని చెప్పి చెప్పడం సండ్ర వెంకటేశ్వరయ్య మాత్రం గెలిచిన తర్వాత 2-3 రోజుల నుంచి టీఆర్ఎస్ లోకి వాళ్ళు అడగటం ఈయన వెళ్తా అనడం జరుగుతూ వస్తుంది అయితే ఇదే నేపథ్యంలో ఆయన టీడీపీకి సంబంధించిన నాయకులు వచ్చినా కూడా అధిష్టానం సంబంధించిన నాయకులు వచ్చినా కూడా నేను టీఆర్ఎస్ లోకి వెళ్తున్నానంటూ కూడా వాళ్ళకి కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి వెంకటేశ్వరయ్యని మనం సంప్రదించగా ఆయన కూడా కొంత సందిగ్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది గతంలో 3 సార్ల నుంచి కూడా ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి కాన్స్టిట్యున్సీకి టీడీపీ ఎమ్మెల్యేగా మొన్న జరిగినటువంటి గత 5 సంవత్సరాలు కూడా ఆయన ఖాళీగా ఉండటంతో అధికారంలో ఉన్న పార్టీకి వస్తే ఈ సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటా ఏదో ఒక కేబినెట్ పదవి వస్తుంది కాబట్టి అని చెప్పేసి తన అనుచరులతో కూడా ఆయన సంప్రదింపు జరిగినట్టు కూడా ఇప్పటికే కన్ఫర్మ్ అయింది ఈ రోజు మధ్యాహ్నం మరికొద్ది సేపట్లో కేసీఆర్ సమక్షంలో ప్రగతి భవన్లో గులాబీ గుట్టుకు చేరనున్నాడు సండ్ర వెంకటేశ్వరరెడ్డి కిరణ్ చెప్పండి ఇక సండ్రతో పాటు మరొక ఎమ్మెల్యే నాగేశ్వరరావు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారని వార్తలు వస్తున్నాయి సో దీనికి సంబంధించి మీరేమంటారు ఇప్పటి వరకు అయితే సంజయ అసూరావుపేటకు సంబంధించిన ఆయన 82 నుంచి టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు గతంలో కూడా టికెట్ ఆశించి అతనికి రాకపోవడంతో కొంత ఆయన ఎప్పటి నుంచో టీడీపీలోనే ఉన్నాడు ఆయన కేడర్ అంతా కూడా టీడీపీ కేడర్ ఉండటం అలాగే తుమ్మల నాగేశ్వరరావుకి నమ్మిన మంటగా కూడా గతంలో పనిచేశాడు ఆయన అయితే ఒక్కసారి ఛాన్స్ వచ్చింది నేను ఎమ్మెల్యే అయ్యా కాబట్టి నేను టీడీపీని వేయడను
అంటూ కూడా ఆయన బయటికి బహిరంగంగానే చెప్తున్నాడు. మీడియా మిత్రులు కావచ్చు, మనం మన భారతుడి ఛానల్ గారు సంప్రదించిన నేపథ్యంలో కూడా ఆయన నేను పార్టీ మారను అంటూ కూడా అన్నారు. అయితే ఇదే నేపథ్యంలో టీఆర్ఎస్ గూటికి చేరిన సండ్ర వెంకటరాయ కూడా అసురాపేట ఎమ్మెల్యే మొత్తం నాగేశ్వరరావు పిలిచి సంప్రదింపులు జరిపారు. ఇద్దరం కలిసి వెళ్దాం, చెరొక కేబినెట్ హోదా పదవి అనేది వస్తుంది, లేదా మన నియోజకవర్గానికి సంబంధించి డెవలప్ చేసుకోవచ్చు, ఇక టీడీపీకి తెలంగాణ వ్యాప్తంగా కూడా పట్టుకోల్పోయే పరిస్థితి ఉంది. మన ఇద్దరమే గెలిచినాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మన ఇద్దరం టీఆర్ఎస్ లో చేస్తే ఎక్కువ నిధులు వస్తాయి, మనంతా డెవలప్ చేసుకోవచ్చు అని ఆయన చెప్పినా కూడా అసురాపేట ఎమ్మెల్యే మాత్రం ఇంతవరకు నేను పార్టీ మారనంటూ కూడా చెప్పడం జరిగిందంటూ తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి స్ట్రైకర్ చైర్మన్ కూడా ఇస్తామంటూ ఆయనకి ఎస్టీ కాబట్టి, ఎస్టీ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఎస్టీకి సంబంధించిన పదవి ఏదైతే ఉందో, గతంలో అక్కడ ఉన్నట్టు ఎమ్మెల్యే చేసిన తాటి వెంకటేశ్వరులు చేసిన పదవి ఏదైతే ఉందో ఎస్టీ ట్రైకార్ చైర్మన్ దాన్ని ఇస్తామంటూ కూడా టీఆర్ఎస్ నేతలు చెప్పినా కూడా ఆయన పార్టీకి మారేందుకు సిద్ధంగా లేనంటూ కూడా తెలపడం జరిగింది. అదే ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలాగా ఆయన చురుకుగా పాల్గొనడం జరిగింది. మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా మిగతా కాంగ్రెస్ నేతలను కూడా ఆకర్షించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు టీఆర్ఎస్ సంబంధించిన ఒక సీనియర్ నాయకులు కొంతమంది కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కేవలం ఒకే ఒక్క సీటు గెలిచిన టీఆర్ఎస్ పార్టీ మిగతా ఉన్నటువంటి వేరే పార్టీల ద్వారా గెలిచినటువంటి వారిని ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున కసరత్తు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలతో తొలి రోజు శాసనసభలో సండ్ర ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. నిన్న రాత్రి ప్రగతి భవన్ నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హైదరాబాద్ కు బయలుదేరారు. ఇవాళ సీఎం కేసీఆర్ సమక్షంలో సండ్ర టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలతో తొలి రోజు శాసనసభలో సండ్ర ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. నిన్న రాత్రి ప్రగతి భవన్ నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హైదరాబాద్ కు బయలుదేరారు. ఇవాళ సీఎం కేసీఆర్ సమక్షంలో సండ్ర టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.